హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ క్రిస్మస్ స్పెషల్, మన న్యూ ఇయర్ స్పెషల్ అండ్ మన సైలాస్ కిచెన్ స్పెషల్ కేక్స్ అండ్ బిస్కెట్స్. నాకు తెలుసు అండ్ మీరు చాలా మంత్స్ నుంచి అడుగుతున్నారు కేక్స్ ఎప్పుడు చూపిస్తారు, సైలాస్ కిచెన్లో అన్ని చూపిస్తున్నారు, వై నాట్ కేక్స్, వై నాట్ కేక్స్. నేను ఇప్పటిదాకా ఏంటంటే ఒక మాస్టర్ చేతిలోనే చెయ్యాలి అని పూనుకొని కూర్చున్నా, బికాస్ నాకు కేక్స్ వచ్చు. 3-4 కేక్స్ చేస్తాను నేను జనరల్ ఇంట్లో చేసే మైదా వివి కలిపేసి 5-5 ఇంగ్రీడియంట్స్తో దందన చేసేస్తాను నేను. కానీ నాకు మీకున్న ఎక్స్పెక్టేషన్స్ని 100% రీచ్ అవ్వాలనే కోరిక ఉంది. అందుకని 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న జాన్సన్ మాస్టర్తో మీ ముందుకు వచ్చాను. అండ్ ఈ మాస్టర్ని మనకి పరిచయం చేసిన వాళ్ళు వినోద్ మాస్టర్, కేక్స్ మాస్టర్ ఆయన కూడా. కాకపోతే ఆయన కూల్ కేక్స్ చేస్తారు, ఆయన మీకు స్పెషల్ అపీరెన్స్తో తీసుకొస్తాను. ఇప్పుడు మన ముందుకు వచ్చారు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కలిగిన జాన్సన్ మాస్టర్. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ఏ చిన్న తక్కువైనా ఆయన చేస్తలేరు. ఆఖరికి నెత్తి మీద క్యాప్ లేకపోయినా కానీ నేను చేయను అంటున్నారు. ఇంకా చూడండి ఆయన చేసే కేక్ ఎంత ఎథెంటిక్గా ఉంటుందో. ఆలస్యం ఎందుకు, పిలిచేనా మీరు అనండి, లెక్క పెట్టండి 10, 9, 8. వద్దు వద్దు, ఐ కెన్ అండర్స్టాండ్ యూ, మీరు నాకంటే ఆత్రంగా ఏదో చూస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ జాన్సన్ మాస్టర్. మాస్టర్, హార్ట్ఫుల్ వెల్కమ్ టు సైలాస్ కిచెన్, ప్లీజ్ టేక్ యువర్ ఏమంటారు హాట్ సీట్. థ్యాంక్ యూ మాస్టర్, మీకు రైట్ టైంలో వచ్చారు, స్టార్ట్ చేసేద్దామా అంట. నాలాగా ముచ్చట చెప్పారు మాస్టర్, పని చూస్తారు. ఓకే, ఇంగ్రీడియంట్స్ చెప్పండి మాస్టర్. ఫస్ట్ డాల్డా వేసుకోవాలి మేడం. డాల్డా వద్దు వద్దు అంటున్నారు మా వాళ్ళు, మరి మనం ఏమో డాల్డా అంటున్నారు. డాల్డా డాల్డా వేసుకుంటేనే ప్లమ్ కేక్ తయారైంది. ప్లమ్ కేక్ ఇవాళ మనం చూడబోతున్నాం, ప్లమ్ కేక్. ఓకే, ఇది ఏ డాల్డా అండి, వైట్ కలర్ లో ఉంది? మార్వో ఎక్సెల్ డాల్డా. కంపెనీస్ చెప్పమని మాస్టర్ కి మరీ మరీ రిక్వెస్ట్ చేశాను నేను. అది మార్వో ఎక్సెల్ అంట, మాస్టర్ లైన్ డాల్డా కూడా ఉంటదంట. అండ్ ఇది బేకరీ డాల్డా అంటారు, మనకి బయట దొరికే రెగ్యులర్ డాల్డా కాదు, అది బేకరీ డాల్డా. అది మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే బేకరీ మెటీరియల్ అమ్మే షాప్స్ లో మాత్రమే దొరుకుతుంది. ఏమేమి కావాలి మాస్టర్? ఐసింగ్ షుగర్ ఓకే, ఎంత అండి? 1 కేజీ మైదా, 1 కేజీ ఓకే, ఎగ్గు 7 ఓకే, జీడిపప్పులు, జీడిపప్పు 1 కప్ అండి. మనకి చక్కగా గుప్పెడి నిండా తీసుకోండి. ఇది వచ్చేసి జూ కలర్. జూ కలర్ అంటే చాక్లెట్ కలర్ అంటారండి. ప్లమ్ కేక్ మనకి నల్లగా ఉంటది కదా, దానిలోకి ఈ కలర్ యూజ్ చేస్తారంట, మనకి షాప్స్ లో దొరుకుతుంది. ఒకవేళ నాకు కలర్ లేకపోయినా పర్లేదు అనుకుంటే మర్చిపోండి. మన దగ్గర ఏదైతే లేదో దాని గురించి అసలు మనకి టెన్షనే లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు చూసాను, వేస్తేనేమో చాలా బాగుంది, వేయకపోయినా కూడా అమ్మ ఏది చేసినా అది బాగుంటుంది కదా, మీరు ఏది చేసినా బాగుంటుంది, యాజ్ ఇట్ ఇస్ గా చేయండి. సో జూ కలర్ మర్చిపోండి, ఉంటే వేయండి. ఇది ఆయిల్, మన రెగ్యులర్ రిఫైండ్ ఆయిల్ స్మూత్నెస్ కోసం. కేక్ బేకింగ్ పౌడర్ ఓకే, 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్. ఇది వెనీలా పౌడర్, ఇది కేక్ జెల్, రిక్కా జెల్. రిక్కా కేక్ జెల్ అది ఉండాలండి, మస్ట్ అండి, అది కంపల్సరీ ఉండాలి. అంటే మా వాళ్ళకి ఇంట్లో ఉన్న మెటీరియల్ తో చేసుకోవాలని ఉంది కదా, అది ఉంటేనే మేడం కేక్ అనేది రేజింగ్ వస్తుంది, ఉబ్బుతుంది బాగా. తర్వాత మసాలా. ఇది ఏం మసాలా? ఇది ప్లమ్ కేక్ మసాలా, క్రిస్మస్ స్పెషల్ ఇది. ఓ, క్రిస్మస్ స్పెషల్, నైస్, క్రిస్మస్ స్పెషల్. ఈ మసాలా జస్ట్ 1/2 టీ స్పూన్ తీసుకున్నాం చూసారా, అందులో ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మన రెగ్యులర్ బిర్యానీ మసాలా ఉంటుంది చూసారా, అదే 1/2 టీ స్పూన్ వేయండి. నేను ఊరికనే చూపించాలని మాస్టర్ అన్నారని చూపిస్తున్నాను. జాపత్రి, చెక్క, యాలుక, లవంగ, స్టార్ అనీస్, మరాఠి మొగ్గ, నల్ల యాలుక, జాజికాయ. కొద్ది పొయ్యి మీద హీట్ చేసుకొని మిషన్ లో పట్టించుకుంటే ఓకే. ఇది వచ్చి 2 to 4 జీడిపప్పు, క్రిస్మస్ దీంట్లో మొత్తం. ఇది మంది మిక్స్డ్ ఫ్రూట్ ప్లమ్ కేక్ జెల్ కాబట్టి దాంట్లో ఉన్న మొత్తం ఇంగ్రీడియంట్స్ ఫ్రూటీ ఫ్రూటీ అని మనకి బేకరీలో దొరుకుతుంది. జీడిపప్పు మన ఇంట్లో ఉంటుంది అండ్ కొంచెం కిస్మిస్ ఉంది. బాదం ఉందా మాస్టర్? బాదం, బాదం కూడా ఉంది కొంచెం, వేసుకోవచ్చు ఇది అన్నమాట. ఓకే మాస్టర్, ఇప్పుడు బౌల్ తీసుకున్నాం మనం. 1/1 ఎట్లా చేయమంటారు? ఫస్ట్ డాల్డా వేసుకోవాలి మేడం. 1/2 కిలో డాల్డా వేసేసుకోవాలి. 1/2 కిలో డాల్డా ఏంటంటే మన బేకరీ డాల్డా మాత్రమే, మార్వో ఎక్సెల్. నెక్స్ట్ వచ్చి ఐసింగ్ షుగర్. ఐసింగ్ షుగర్, ఐసింగ్ షుగర్ అంటే ఏదో అనుకునేవారు, షుగర్ పౌడర్, షుగర్ పౌడర్. ఆ పౌడర్ షుగర్ ని పౌడర్ చేసి 1/2 కిలో తీసుకోండి. ఇది లేని వాళ్ళు మిక్సీలో వేసుకోండి. ఫస్ట్ స్లో తిప్పుకోవాలి మేడం, ఏంటంటే ఎందుకంటే పౌడర్ పైకి లేస్తుంది. ఇది మన క్రిస్మస్ స్పెషల్ క్రేక్, నాకు చాలా సంతోషంగా ఉంది. లేట్ అయినా కానీ లేటెస్ట్గా మంచి వెరైటీతో వచ్చినాము ముందుకి, లేట్ ఇన్ సెన్స్ కేక్స్ వెరైటీస్లో. ఇదిగోండి చూసారా ఎట్లా ఒక ముద్దలాగా వచ్చిందో, ఈ టైంలో ఎగ్ వేయమంటున్నారు. జస్ట్ ఇప్పటికి 30 సెకండ్స్ మాత్రమే అయింది వారి కల్పబట్టి. 7 కోడిగుడ్లు. మాస్టర్ ఆ తలపై నా క్యాప్ లేకున్నా కానీ చేయను అని చెప్పారు. మీరు నన్ను అడగకండి క్యాప్ ఏది అని, చేస్తున్నది ఆయన, నేను జస్ట్ అసిస్టెంట్ని. అంత అథెంటిక్ మాస్టర్తో మనం కేక్ చేస్తున్నాం, మీరు యాజ్ ఇట్ ఈస్గా చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కొద్దిగా కేక్ జెల్ వేసుకోవాలి. కేక్ జెల్ 1/2 టీ స్పూన్ ఓకే.
ఈ ఏదైతే మనం వేస్తున్నామో ఒక ఫ్లోలో ఒక పద్ధతిగా మీరు అదే పద్ధతిలో వేయండి. 30 seconds ఫస్ట్ కోడిగుడ్ల, తర్వాత 30 seconds మాత్రమే, ఆ తర్వాత సిపి అని కూడా ఒకటి ఉందా? ఇంకొకటి ఉన్నాయి, డైమండ్ జెల్ ఉన్నది, రిక్కా ఉంది. రిక్కా బాగుంటుంది, రిక్కా ఫేమస్ బ్రాండ్. ఓకే, మాస్టర్ లైన్ బేకరీ. ఫాస్ట్ పెట్టుకోండి, జస్ట్ ఫస్ట్ 1.5 minutes స్లో. ఇప్పుడు ఇంకా ఫాస్ట్. ఇప్పుడు మనం పెరిగి పెద్దవ్వాలంటే ఏం చేయాలండి? ఫస్ట్ అన్నము, పప్పు, ముద్దపప్పు, అన్నిటికంటే ఫస్ట్ అదేమంటారు, సెర్లాక్. ఆ తర్వాత మెల్లమెల్లగా 16-17 వచ్చినాక పరిగెత్తుడే కదా. ఇప్పుడంతే మనం లైఫ్లో ఎట్లా పద్ధతిగా పెరుగుతామో వంటల్లో కూడా అట్లా పద్ధతిగా చేస్తూ ఉంటే స్టెప్ బై స్టెప్ చాలా బాగా వస్తుంది, ఏది చెడిపోదు. తర్వాత సాల్ట్ వేసుకోండి. ఒక నిమిషం చిట్టికెడ ఉప్పు, 1.5 minutes ఫాస్ట్లో. తర్వాత ఉప్పు మళ్ళీ స్లోనా? స్లో చేయాలి. మిక్సీలో వేసుకున్న ఇదే ఆర్డర్లో అంతసేపే ఎట్లా, కాకపోతే మరీ ఫాస్ట్గా తిప్పకండి. రిప్పింగ్ ఉంటుంది కదా మనకి, జస్ట్ పల్స్ ఉంటుంది కదా, అది పెట్టండి. ఈ డాల్డా ఐసింగ్ షుగర్ మంచి కలవాలి మేడం, బాగా కలిస్తే స్మూత్నెస్ బాగా వస్తుంది, రేజింగ్ బాగా అయింది కేక్. విన్నారు కదా, స్కూల్లో టీచర్ చెప్తే ఎంతో, మనకి వంటలో ఏ మాస్టర్ చెప్తే ఆ మాస్టర్ అంతే, తల్లి, తండ్రి, గురువు, దైవం. గుడ్లు డాలా కలగకపోయింది అనుకో కేక్ హార్డ్ వస్తుంది, రెండు బాగా మంచిగా మిక్సింగ్ అయితే స్మూత్నెస్ బాగా వస్తుంది. ఎగ్స్ డాల్డా బాగా కలవాలి. ఇంతవరకు మైదా ఇలా చూసారా, ముందు ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్తున్నారు. ఒకటేసారి అన్ని వేసినాం అనుకో గట్టిగా అయిపోతుంది మేడం. తప్పకుండా. ఓకే మేడం, అయిపోయింది. ఇక్కడతో ఓన్లీ 4-5 వేసాం మనం అంతే. ఓకే మేడం, అక్కడ దాకా కథం ప్రస్తుతానికి ఆపుదాం. పైనాపిల్ ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్, వెనీలా, వెనీలా జస్ట్ 1/2 teaspoon, ఇంకా తక్కువే కదా మాస్టర్, 1/2 teaspoon. వెనీలా పౌడర్, వెనీలా ఎసెన్స్ ఉంటుంది, వెనీలా పౌడర్ ఉంటుంది. ఇవన్నీ ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే మనకి అన్ని కేక్లోకి, బిస్కెట్స్లోకి బాగుంటుందండి. చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి, మనం హ్యాపీగా వీ కెన్ ఎఫర్ట్ అండ్ వీ కెన్ బై. ఇంట్లో ఉంటే అదొక స్ట్రెంగ్త్. ఇది బేకింగ్ పౌడర్. ఓకే, బేకింగ్ పౌడర్ ఉంటుంది, బేకింగ్ సోడా ఉంటుంది. బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ వేయాలి మేడం. ఆయిల్ వచ్చేసి రిఫైండ్ ఆయిల్ 1/4 tablespoons. ఈ మసాలా వచ్చేసి ఫ్రూట్లో కలుపుకోవాలి మేడం. ఓకే, ఈ ఫ్రూట్స్లో మసాలా వేసారు, ఇట్లా మిక్స్ చేయాలి. మిక్సీ చేయాలి. ఓకే, ఇది క్రిస్మస్ స్పెషల్ అంట. ఇది మనకి మసాలా వద్దు, కొంచెం ఘాటు వద్దు అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, వేయకపోయినా పర్వాలేదు, కానీ వేస్తే బాగుంటుంది. లాస్ట్ వేయాలి మేడం. అవన్నీ వేసి ఒక్కసారి కలిపాము. మైదా పిండి 1/2 kg. సో బేసిక్ పిండి ఏదైతే ఉందో దాన్ని ఇట్లాగా చేత్తో కలపండి, అన్ని మిక్స్ అయ్యేటట్టు. గంట తీసుకొని కలుపుకోవచ్చు. మైదా వేసిన తర్వాత ఇంకా ఏం వేయకూడదు. నిజంగా ఒక అద్భుతమైన అథెంటిక్ మాస్టర్ మనకి చెప్తున్నారు. యాజ్ ఇట్ ఈస్గా చేస్తే కనుక నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నానో, ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నటం మీకు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు మా ఫ్రూట్ మసాలా వేసుకోవచ్చు, కలుపుకోవచ్చు. అది మాస్టర్ ఐసే, అది మన చాక్లెట్ సిరప్. అది వేస్తాం మేడం, వేస్తాం. స్టూడెంట్స్కి డౌట్స్ వస్తాయి కదండి, మీ బదులు నేను అడుగుతున్నాను, అంతే డిఫరెన్స్. కలపనా మాస్టర్? జూ కలర్, ఇది కూడా అంతే, ఆన్లైన్లో బేకరీ మెటీరియల్ అమ్మే షాప్స్లో దొరుకుతాయి. మనకి ప్లమ్ కేక్ కలర్ ఇప్పుడే వచ్చేసిందిగా. నేను కొంతమంది మాస్టర్స్ని కేక్స్ గురించి అడిగాను, వాళ్ళు బేకరీస్లో చేస్తారు కదా, బల్క్లో చేయటం అలవాటు, సో స్మాల్ క్వాంటిటీ ఎట్లా చేయాలో కష్టమైపోతుంది. మీరు ఇట్లా మాకు స్మాల్ క్వాంటిటీ చేసి చూపించడం చాలా బాగుంది, కష్టంగా ఉంది. కలప పప్పు గుత్తితే కలపచ్చా? కలపకూడదు మేడం, దాంతో మంచిగా కలుస్తుందిగా మాకు పప్పు తిప్పినట్టు. కలుస్తుంది, మనకి ఇంట్లో ఏమైనా స్వీట్స్ చేసేటప్పుడు, లేకపోతే మామిడికాయ పచ్చడి కలిపేటప్పుడు తెడ్డిచ్చి ఇంట్లో మగాళ్ళని అడుగుతాం కొంచెం తిప్పండి అని. అట్లాగా మీరు కేక్ తయారు చేస్తే పిలవండి, పిలిచి అన్నయ్యను, హస్బెండ్ను, తమ్ముడ్ను పిలిచారే, నీ కేక్ కావాలంటే ముందే తిప్పరా అని అడగండి మీ తమ్ముడిని. ఒక పనిలో ఇంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయడం వల్ల ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో తెలుసా, వాళ్ళకు కూడా ఉంటుంది, అరే ఇందులో నా చేయి కూడా పడింది అని. వీలైనంత వరకు ఫ్యామిలీ మెంబర్స్ని
మనకి చేసే ఐటమ్స్లో దేనిలో అన్నా కానీ ఏదైనా పనిచేసేటప్పుడు ఇన్వాల్వ్ చేయండి. దానివల్ల గ్రూప్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ గ్రూప్ టీమ్ వర్క్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. దీంట్లో వేసుకోవాలి మేడం. ఓకే, దీన్ని గ్రీజింగ్ చేశారు కదా. మేడం ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలా లైట్గా, ఓకే, లేకుంటే కేక్ అంటుకుంటుంది. బటర్ బటర్ అయినా పెట్టుకోవచ్చు, ఆయిల్ పెట్టుకోవచ్చు. లెవెల్గా గట్టిగా ఉంది అనుకోవద్దు, ఉడికినాక మెత్తగా అయింది మేడం. అంటే మనం కొంచెం గ్యాప్ ఉంచాలేమో కదా పైకి ఉబ్బటానికి. ఇది ఓవెన్ లో పెట్టడానికి అండి. ఓవెన్ లేని వాళ్ళు ఏం చేయాలో కూడా చూపిస్తాను. వెన్ సైలాస్ కిచెన్ ఇస్ దేర్, దర్ ఇస్ అ రెమెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఇది జీడిపప్పు కొంచెం మొత్తం లెవెల్. దీన్ని ఓవెన్ని నేను ప్రీహీట్ చేశాను 180 డిగ్రీస్లో సెట్ చేసి ఒక 20 మినిట్స్ ముందు బేక్ చేస్తాను. ఆ తర్వాత మనం దాన్ని గుచ్చి చూసుకొని మళ్ళీ నేను మీకు చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సో నేను ఫస్ట్ 180 డిగ్రీస్ మీద 20 మినిట్స్ సెట్ చేసి ఓవెన్లో పెట్టేశాను. ఈ ఓవెన్లో నేను 180 డిగ్రీస్ ముందు మనం ప్రీహీట్ పెట్టాం కదా, పెట్టాము, మనం సెట్ చేసాము అండ్ 9 మినిట్స్కి వచ్చింది ఇప్పుడు. సో ఇంకో 10 మినిట్స్ తర్వాత 9 మినిట్స్ తర్వాత మనం ఒక్కసారి తీసుకొని చూద్దాం. చూడండి, చూడవచ్చు. మరి మీ ఉద్దేశంలో ఇంకెంతసేపు పడుతుంది అంటారు? 25-30 మినిట్స్ పడుతుంది మేడం. కేక్ ఉడికేయాలక బేకింగ్ చేయాలక పడుతుంది. ఓకే, ఇప్పుడు స్టవ్ మీద పెట్టడానికి ఇది మనకి మామూలు ప్రతి స్టీల్ షాప్లో దొరికే కేక్ పాత్ర. దీని కేక్ పాత్ర అని అంటారు, అల్యూమినియంది. సో దీంట్లో అడుగున ఉండే ప్లేట్ లాంటి దాంట్లో ఇసుక పోసుకోవాలి ఇట్లాగా. దాని మీద ఇది పెట్టి ఇది ఇందులో వేసేయండి మాస్టర్. పెట్టి మూత పెట్టేయటమే. ఇది గట్టిగా ఉంది కదా మాస్టర్, నేను జనరల్గా ఇంట్లో చేసేది కొంచెం లూజ్ అనిపిస్తుంది. ఇది ఇదే ఉండాలండి గట్టిగా? గట్టిగా ఉండాలి మేడం. అంటే మీరు ఏ డాల్డా చేశారు మేడం? నేను బటర్ వేస్తాను. బటరా? ఈ డాల్డా కదా, అంటే వేడెక్కే కొద్ది లూజ్ అవుతుంది. లూజ్ అయిపోయింది. ఓకే, ఇంట్లో మామూలుగా మజ్జిగ చిలికితే వస్తా చూసారా, అది అది ఒక అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ తోటి. నేను రెగ్యులర్ గా చేసేది అయితే సేమ్ క్వాంటిటీ, చిన్న కప్పు గుడ్లు, సేమ్ షుగర్, సేమ్ మైదా, సేమ్ వెన్న, నాలుగు కలిపి గ్రైండ్ చేయాలి. అందులో కొంచెం వెనీలా ఎసెన్స్ వేయాలి. కూల్ కేక్ చూపెట్టండి మేడం. మాస్టర్ అవునా, కూల్ కేక్ ఎక్సలెంట్. ఇంకా అవును, ఇది మనం జనరల్ ప్లమ్ కేక్ బాగుంటుంది చాలా. నాకు ప్లమ్ కేక్, నాకు కేక్స్ అన్నింటిలోకి ఇష్టమైంది ప్లమ్ కేక్. అందుకే నేను ముందు ప్లమ్ కేక్ అన్నాను. అందరికి కూడా చేయటం చాలా ఈజీ ఉంటుంది కదా. సో దీన్ని ఇట్లా సిమ్లోనే ఉంచండి, నో హై ఎట్ ఆల్. మంచిగా ఇట్లా పెట్టేసి ఏదైనా క్లాత్ ఉంటే ఇట్లా మూత పెట్టేసేయండి, హోల్స్లోంచి కూడా పోకుండా. దీన్ని ఇలాగే ఒక 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఇది కూడా అండ్ అది కూడా. మాస్టర్ ఈ లోపు ఈ 20 మినిట్స్లో మేము బిస్కెట్స్ చేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ చూద్దాం 20 నిమిషాల తర్వాత, మళ్ళీ కలుద్దాం. మొత్తం ఎంతసేపు అయింది మాస్టర్ ఫస్ట్ 20 మినిట్స్? ఫస్ట్ 20 మినిట్స్ పెట్టాము మేడం, 30 మళ్ళా కొద్దిసేపు 5 మినిట్ పెంచాము. మొత్తం 30 మినిట్స్లో ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది మేడం. అంతేనండి, 30 నిమిషాలు టోటల్ ఫస్ట్ 20 మినిట్స్ అండ్ నెక్స్ట్ 10 మినిట్స్, 5 మినిట్స్కి ఒకసారి చూసుకున్నాం. దట్స్ ఆల్. ఇంట్లో చేసిన ప్లమ్ కేక్ ఈజ్ రెడీ అలాంగ్ విత్ జాన్సన్ మాస్టర్, ద అథెంటిక్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. రండి మాస్టర్, ఇది మన ఓవెన్లో చేసిన కేక్ మాస్టర్, ఇది మనం స్టవ్ మీద చేసిన కేక్. ఇలా వచ్చింది, నేనే జస్ట్ ఇట్లా తిప్పితే. దీని మీద మనము అది వేయలేదు, జీడిపప్పు వేయలేదు కదా, అందుకని లేదు. కానీ దాని టెక్స్చర్ చూస్తే మీరు చెప్పగలుగుతారు కదా, ఐ మీన్ ఎట్లా వచ్చింది, ఎలా ఉంది ఇది స్మూత్నెస్? స్మూత్ బాగుంది మేడం. స్పాంజ్ ఇదిగోండి, ఇట్లా ముట్టుకుంటే ఇట్లా వెళ్తుంది. అండ్ ఇది ఇంకా అయితే చెప్పక్కర్లా, ఇంకా స్మూత్, చాలా బాగుంది. సో పొయ్యి మీద ఇలా చేయండి, ఓవెన్లో అలా చేయండి. బిస్కెట్స్ కూడా మనకి బాలు మస్ట్ వెయిటింగ్, మనం ఆల్రెడీ ఓవెన్లో పెట్టినాం, బిస్కెట్స్ వస్తాయి ఇప్పుడు. ఈ లోపు మనం కేక్ తిందాం. ఓకే మేడం. ఇది కటింగ్ చేయొద్దంటారా మాస్టర్? ఇప్పుడు 15 మినిట్స్ అన్న ఉండాలి. కొంచెం కూలింగ్ అయినాక కట్ చేస్తే బాగుంటుంది. నీట్ వస్తుంది కటింగ్. ఓ, ఇది ఒకసారి టేస్ట్ చేద్దామా? ఓకే మేడం. ప్లమ్ కేక్ ఎంత స్మూత్గా వచ్చిందో ఇదిగోండి. ఇది ఎంత ఈజీగా ఇట్లా అంటే వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ గట్టిగా ఉండుకుంటే కేక్ గట్టిగా అవుతుంది అనుకుంటారు. గట్టి ఎంత గట్టిగా ఉంటే కేక్ బేకింగ్ అయ్యే కొద్ది లూజ్ అవుతుంటుంది లోపల, బికాస్ దానివల్ల క్రిస్పీ వస్తుంది కేక్. ప్లమ్ కేక్ పైన క్రిస్పీ, లోపల ఇదండి మన ప్లమ్ ఫ్రూట్స్ కలిపిన ప్లమ్ కేక్. హాట్ 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 మాస్టర్, ఇది మీకు ఎన్నాక వావ్.
సూపర్ ఉందండి. ప్లమ్ కేక్ ఇంట్లో తినగలుగుతాను నేను అనుకోలేదు మాస్టర్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మా పిల్లలు అయితే, మా పిల్లలు ఇన్ సెన్స్ మా ఫ్యామిలీ మెంబర్స్, ఎస్కేవైటీ ఫ్యామిలీ అయితే పిల్లలు బాగుందన్నప్పుడల్లా జాన్సన్ మాస్టర్ని గుర్తు చేసుకుంటారు సైలాస్ కిచెన్ నుంచి. సో ఇదండి మన కేక్. క్రిస్మస్కి చేసేస్తున్నారా, న్యూ ఇయర్కి చేస్తున్నారా, మన సంక్రాంతి పండగకి చేస్తారా, పిల్లలకి హాలిడేస్లో చేస్తారా, మీ ఇష్టం. ఇది మాత్రం చెయ్యండి, అంత బాగుంది. ఒక పక్కనేమో పైన లేయర్ నాకు క్రిస్పీగా వచ్చింది. జీడిపప్పులు మంచిగా తగులుతున్నాయి, ఇట్లా కసకసా కరకర. నన్ను మనం వేసిన టూటీ ఫ్రూటీ అవన్నీ ఉన్నాయి కదా, అవి మెత్తగా కరకర అంటున్నాయి. రెండు విధాలు ఇంట్లో బాదం వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, చేసుకోవచ్చు. కొంచెం చల్లారినాక చక్కగా పొద్దానికి ఇంకా టేస్ట్ వస్తుంది మేడం, బాగుంటుంది, ఇంకా రుచి ఉంటుంది. ఎంత హీటు తగ్గే కొద్దీ అంత టేస్ట్ పెరుగుతూనే ఉంటుంది. ఎక్సలెంట్. ఇది కొంచెం కలర్ ఎక్కువైనట్టు అనిపిస్తే కనుక మీరు చాక్లెట్ పొడి ఏమన్నా తగ్గించుకోండి. తగ్గించండి. స్టవ్ మీద కూడా నేను దాదాపు ఒక 25-30 మినిట్స్ పెట్టాను. అవసరం లేదు, 25 మినిట్స్లో ఖతమైపోతుంది. నేను ఓవెన్ని దృష్టిలో పెట్టుకొని అది 30 మినిట్స్ ఉంటే ఇది 30 మినిట్స్ ఉంచిన. సో ఇందులో తొందరగా అవుతుంది. ఇంకా దట్స్ ఆల్ ఫర్ టుడే. నేను మీకు ఇప్పుడు మంచిగా డెకరేషన్ చేసి చూపిస్తాను ప్లమ్ కేక్ ఇంట్లో ఎలా చేయాలి. క్లోజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. మా కిచెన్కి వచ్చి ఇంత మంచి కేక్ మాకు చూపించినందుకు. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తారు, ఇంకేమేమి చూపిస్తారు, మీరు మా ప్రేక్షకులకు ఏం ప్రామిస్ చేస్తున్నారు చెప్పారా ప్లీజ్. ఓకే మేడం, నెక్స్ట్ వచ్చినప్పుడు ఫ్రూట్ బిస్కెట్, కోకోనట్ బిస్కెట్ చూపెడతాను మేడం. మరి ఉస్మానియా బిస్కెట్ అన్నారు, ఉస్మానియా కూడా చూపెడతాను మేడం. నాకు గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. హాఫ్ అన్ అవర్ చల్లారాక కటింగ్ చేస్తే బాగుంటుంది అన్నారుగా, అదే చేద్దామని వచ్చినాం. కూలింగ్ అయితే బాగా కటింగ్ అవుతుంది మేడం. మంచిగా ఉన్నా. ఇవి పెద్దగా వచ్చింది నాకు, మీడియం సైజులో వచ్చిందేమో మా వారికి, ఇవి చిన్న చిన్నవి మా పిల్లలకి. మీరు అంటారు అదేంటండి అలాగ పెడతారా మీరు ఇంట్లో అని. బాగా వచ్చినాయి మాస్టర్. నేను చెప్పాను కదా ప్లమ్ కేక్ ఇంట్లో చేస్తానని ఎప్పుడు అనుకోలేదు, మీ ద్వారా అది సాధ్యపడింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. అంతేకాదు నేను ఒక్కదాన్నే కాదు, లక్షల మంది మా ప్రేక్షకులు కూడా మీకు రుణపడి ఉంటారు ఎప్పటికీ. చాలామంది ఏమనుకుంటారంటే మేము ఇట్లా సీక్రెట్స్ అన్నీ చేసి చూపించేస్తుంటే మా షాప్కి వచ్చి కొనుక్కోరేమో అట్లా అనుకుంటారు, కానీ అది వాస్తవం కాదు. చేసేది చేస్తాము, కొనేది కొంటాం. ఇంకా ఒకసారి ఇంట్లో చేసుకొని తిన్నాక మళ్ళీ మళ్ళీ వచ్చి కొనుక్కొని తింటాం. నెక్స్ట్ వేరే కొత్త కొత్త కేకులు చూపెడతాం, చాలా కేక్స్ వెరైటీస్ ఉన్నాయి చూపెడతాం. ఇందాక మనకి ఇంట్లో వండింది ఇన్ని ముక్కలు వచ్చినాయి, ఇవి ఇన్ని ముక్కలు వచ్చినాయి. మీరు రండి పెడదాం అద్భుతంగా ఇంట్లో తయారు చేసిన ప్లమ్ కేక్ మీకోసం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాం మేడం. తప్పకుండా. నాకంటే ముందు మాస్టర్ చెప్తుందా, నెక్స్ట్ వీక్ కలుస్తారంట, కలవకపోతే వెళ్ళి తీసుకురండి మీరే. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. నేను ఇలాగే చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే మాస్టర్. సో మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సైనింగ్ ఆఫ్ విత్ జాన్సన్ మాస్టర్, మీ శైలజ. ఇది వెళ్ళి ఇంట్లో కూర్చొని ఎప్పుడప్పుడు తినాలనే ఉంది. సార్కి బై బై చెప్పేసి వస్తాను. మన బిస్కెట్స్ కూడా ఖతం చేయాలి కదా. హ్యాండ్ కేక్స్ ఎపిసోడ్ చూసిన వాళ్ళు బిస్కెట్లు మర్చిపోద్దు, బిస్కెట్ చూసిన వాళ్ళు కేక్ మర్చిపోద్దు, రెండు చూస్తేనే సూపర్. చలో చలో చలో, బాయ్ 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 బాయ్.